హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ అందులో మేము ఉండాలి ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ కొందరు కామెంట్స్ వస్తున్నారు ఏమని కామెంట్స్ పెట్టారంటే హౌస్ డ్రైవర్ విజా క్యాన్సల్ చేసుకొని ఇండియాకు వెళ్ళి తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకి మనము హౌస్ డ్రైవర్ విజా మీద కువేట్కి రావచ్చు అని ఒకరు కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్ ఇంకొకరు వచ్చి కంపెనీ విజా బెస్టా హౌస్ డ్రైవర్ విజా బెస్టా బ్రదర్ అనే ఒక అతను కామెంట్ పెట్టాడు ఫ్రెండ్స్ ఈ మూడింటి గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరూ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తుంటే మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి హౌస్ డ్రైవర్గా కొవైట్కి ఎలా రావాలి జీతం ఎంత ఉండాలి ఇవన్నీ కొన్ని వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కిందిస్తాను అవి కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్తే మనము హౌస్ డ్రైవర్ మీద కొవైట్కి వచ్చి సంవత్సరం చేయి రెండు సంవత్సరాలు చేయి మూడు సంవత్సరాలు చేయి మనం మళ్ళీ ఇల్లు నచ్చకనో లేక ఇంటికాడ ఏదైనా ఇబ్బందులు పడో మనం ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం తిరిగి మళ్ళీ డ్రైవర్ విజా మనకు హౌస్ డ్రైవర్ విజయ మనకి మన పేరు మీద పుట్టాలంటే మనం ఈడ ఏ రోజు ఫ్లైట్ ఎక్కి బయలుదేరినామో డేటు తిరిగి రెండు సంవత్సరాల వరకు మనము ఆ డేట్ అయిపోయేంతవరకు రెండు సంవత్సరాలు కంపల్సరీ మనం కొవేట్ నుంచి ఏ బుద్ది ఇండియాలో అడుగు పెడతామో ఆ రోజు నుంచి మనం లెక్క వేసుకోవాలి రెండు సంవత్సరాల తర్వాతే మనకు హౌస్ డ్రైవర్ విజా అనేది పుడతాది ఫ్రెండ్స్ అంతవరకు హౌస్ డ్రైవర్ విజా పుట్టదు ఒకవేళ మీకు హౌస్ డ్రైవర్ విజా కావాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఏ ఇంట్లో హౌస్ డ్రైవర్గా పనిచేసి ఉంటారో వాడే వెళ్ళి మళ్ళీ అదే కోవేట్ నాకు అవసరం డ్రైవర్ అని మళ్ళీ వాడే వెళ్ళి వాడే విజా తీస్తే తప్ప విజా రెండు సంవత్సరాల వరకు మీకు పుట్టదు వాడు విజా తీస్తేనే మళ్ళీ వానికే రావచ్చు వాని ఇంట్లోకే రావచ్చు మీరు ఏ ఇంట్లోకి వచ్చినారో అదే ఇంట్లోకే రావచ్చు మీరు రావాలనుకుంటే లేదు వేరే ఇంట్లోకి రావాలనుకుంటే ఖచ్చితంగా టూ ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సిందే ఫ్రెండ్స్ టూ ఇయర్స్ తర్వాతే మనకు విజా పుడతాది లేదు ఇంకా వేరే విజాల మీద రావాలనుకుంటే మిగతాటి కంపెనీ విజా అయినా పుడుతుంది లేదా ఆర్ఎస్కి అయినా పుడుతుంది లేదా దివాణి పనికి అయినా పుడుతుంది ఏ పని అయినా పుడుతుంది కానీ హౌస్ డ్రైవర్ విజా అనేది మాత్రము రెండు సంవత్సరాల వరకు మనకు పుట్టదు ఫ్రెండ్స్ ఇది కంపల్సరీ ఫ్రెండ్స్ ఇది ఒకటి ఎవరు చెప్పినా ఎందరో ఎన్నో మాటలు చెప్పుకుంటారు మీకు అకామ క్యాన్సల్ అయిపోతే విజా పుడుతుంది మీరు మీరు అకామ క్యాన్సిల్ చేసుకొని వచ్చినారు కదా నా అకామ ఆరు నెలలు టైం ఉంది సంవత్సరం టైం ఉంది ఆటోమేటిక్గా అకామ క్యాన్సిల్ అయిపోయింది కదా మనకు డ్రైవర్ విజా పుడతాది కదా అని చాలామంది చెప్తుంటారు మీరు కూడా నమ్మద్దండి ఖచ్చితంగా విజా అయితే రెండు సంవత్సరాల వరకు విజా పుట్టదు ఫ్రెండ్స్ ఇది కంపల్సరీ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా తర్వాత వచ్చి ఒక బ్రదరు కామెంట్ పెట్టాడు కంపెనీ డ్రైవర్గా వస్తే బెస్ట్ అన్న లేక హౌస్ డ్రైవర్గా వస్తే బెస్ట్ అన్నా అని పెట్టాడు ఫస్ట్ కంపెనీ డ్రైవర్గా వస్తే బెస్టా లేదా అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్ నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తాను కంపెనీ విజా అనేది సూన్ విజా ఫ్రెండ్స్ కంపెనీ అనేది మామూలుగా ఇంట్లో డ్రైవర్ విజా మాదిరి పుట్టదు అది అది పద్దెనిమిదవ నెంబర్ విజా అది సూన్ విజా అది ఆ విజా దొరికిందంటే మనకు చాలా అదృష్టం ఫ్రెండ్స్ ఎందువల్లంటే కంపెనీలు అనేటివి టైం టు టైం డ్యూటీలు ఉంటాయి ఫ్రెండ్స్ మినిమమ్ ఎయిట్ అవర్స్ లేదా టెన్ అవర్స్ కంటే డ్యూటీ ఎక్కువ ఉండదు రోజుకు వీక్లీ వన్ ఒక లీవ్ ఉంటుంది మీకు లేదు మనకు లీవ్ వద్దనుకుంటే మనం డ్యూటీ చేసుకునే ఓవర్ టైం కింద మనకు డబ్బులు కూడా వస్తాయి ఫ్రెండ్స్ అదొకటి బెనిఫిట్ శాలరీ వచ్చి కంపెనీ విజా మీద కొత్తగా వచ్చేవాళ్ళైతే నాకు తెలిసి అయితే నూట ముప్పై నూట నలభై దినాల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా కంపెనీ విజా మీద కంపెనీ విజా మనకు దొరికిందంటే దానివల్ల మన బెనిఫిట్ బెనిఫిట్స్ ఏంటంటే మనము మనకు ఒక కార్ ఇస్తారు మనకు ఫలానా డ్యూటీ అని ఉంటుంది కొందరిని కంపెనీలోకి లేబర్స్ని తొడకచ్చి వదలడము మళ్ళీ వాళ్ళని తొడకెళ్ళి తొడక మళ్ళీ వాళ్ళ డ్యూటీ అయిపోతేనే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ రూము వాళ్ళ రూముల కాడ వాళ్ళకు వదిలేయడము లేదంటే కొన్ని సామాన్లు ఉంటాయి అవి సప్లై చేయడము ఇక్కడ నుంచి ఇంకో షాప్కి ఇంకో షాప్కు సప్లై చేయడము ఇలాంటి డ్యూటీలు ఉంటాయి కంపెనీటివి అన్ని వాళ్ళే లైసెన్స్ అన్ని వాళ్ళే చేయిస్తారు తర్వాత రిస్క్ ఉండదు మనకు వీక్లీ వీక్లీ ఒక లీవ్ ఉంటుంది మనకు శాలరీ కన్ఫామ్ ఖచ్చితంగా మనకు నెల అయితానే మనకు ఒకటో తేదీ మన శాలరీ మన అకౌంట్ మనకు బ్యాంక్ అకౌంట్ చేయిస్తారు ఏటీఎం ఉంటుంది మన అకౌంట్లో మన శాలరీ అనేది పడుతుంది ఫ్రెండ్స్ కంపెనీ విజా అనేది మీరు వచ్చేటప్పుడు కంపెనీ విజా ఎవరు తీస్తున్నారు ఆ కంపెనీ ఏంటి ఆ కంపెనీ కొవేట్లో ఉందా లేదా అనేది ఒకసారి మీరు గూగుల్లో కొట్టినా తెలిసిపోతుంది లేదంటే ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నాయా వాళ్ళని అడిగినా కానీ నాకు తెలిసి నూటికి తొంభై పర్సెంట్ ఎనభై పర్సెంట్ మందికి తెలిసి ఉంటాయి కంపెనీలు చాలామందికు వాళ్ళైనా చెప్తారు ఫలానా కంపెనీ అని ఆవు ఉంది కంపెనీ మంచిదే కంపెనీ అని అవి ఒకటి కనుక్కొని కంపెనీ మంచిదా కాదా ఏం కంపెనీ అది మన వర్క్ ఏంటి అక్కడికి వెళ్ళాక ఏ డ్యూటీ చేయిస్తారు మనకు అవి కనుక్కొని కంపెనీ విజా తీసుకొని రండి ఫ్రెండ్స్ అది కొందరు ఫ్రీగా ఇస్తారు కంపెనీ వాడు అయితే ఫ్రీగానే ఇస్తాడు విజాలు వాడు మన రిలేటివ్ రిలేటివ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఫ్రీగా మనకు కూడా ఇవ్వచ్చు లేదంటే డబ్బులుగా అమ్ముకుంటారు ఫ్రెండ్స్ యాభై వేలు లక్ష అట్లా కూడా అమ్ముతారు కంపెనీ విజా ఎందుకంటే సూన్ కాబట్టి నాకు తెలిసైతే అది మక్తబ్ ద్వారా మనం ఆఫీస్ ద్వారా విజా తీసుకోవాలనుకుంటే నాకు తెలిసి మినిమం యాభై నుంచి లక్ష వరకు విజా డబ్బులు పెట్టే తీసుకోవాల్సింది ఉంటుంది మనం రావాలంటే ఒక యాభై వేలు అరవై వేలు ఖర్చు అవుతుంది ఒకటి నాలుగు లక్ష ఖర్చు అవుతుంది సూన్ విజా మీద మనం ఎక్కడికి రావాలంటే అది ఫ్రెండ్స్ సూన్ విజా ఖాజీ విజా అంటే మనం ఖాజీ మిజా అంటే ఇంట్లో డ్రైవర్గా వచ్చినామంటే ఇంట్లో డ్రైవర్గా వస్తే మన ఏ టైంలో డ్యూటీ ఉంటుందో తెలియదు నిద్ర లేచినాచు నైట్ పదకొండో అవ్వచ్చు పన్నెండవచ్చు ఎప్పుడు కాల్ చేసి బండి స్టార్ట్ చేయండి చేయాల్సిందే వెళ్లాల్సిందే రావాల్సిందే తర్వాత ఇంట్లో ఐదు బండ్లు ఉంటాయి పది బండ్లు ఉంటాయి ఎన్ని బండ్లు ఉన్నా బండ్లు కడగాల బయట హౌస్ అంటే కాంపౌండ్ మన ఇండియాలో కాంపౌండ్ లాగా ఇక్కడ పెద్ద కాంపౌండ్ ఉంటుంది అదంతా క్లీన్ చేసుకోవాలా ఇవన్నీ ఉంటాయి ఇంకా కొందరు అయితే కిటికీలు తుడిపిస్తారు డోర్స్ తు తుడిపిస్తారు ఎప్పుడు డ్యూటీ ఉంటుందో ఏమో తెలియదు తర్వాత వచ్చి మనకు డ్యూటీ రఫ్ అండ్ టఫ్ ఉంటుంది కాబట్టి మన అదృష్టం బాగుంటే ఇల్లు మంచిది ఉండొచ్చు ఇల్లు మంచిది లేకుండా ఉండొచ్చు రూము మంచిది ఉండొచ్చు రూమ్ మంచిది లేకుండా ఉండొచ్చు ఫుడ్ సరిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇవన్నీ ఉంటాయి హౌస డ్రైవర్గా వస్తే అవి ఇవన్నీ మంచిగా ఉండాలా ఇల్లు ఎలాంటిది అవి ఏంటి అని తెలియాలంటే ఖచ్చితంగా మనకు తెలిసిన వాళ్ళే డ్రైవరు డ్రైవర్గా ఇంట్లో డ్రైవర్ విజయ తీయాలంటే ఖచ్చితంగా నాకు తెలిసిన వరకైతే మనకు తెలిసిన వాళ్ళ దగ్గరే విజయ తీసుకుంటేనే మంచి ఇల్లు దొరకచ్చు లేదు డబ్బులు పెట్టి విజా కొన్నామంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందో మనకైతే తెలీదు మీ అదృష్టం అది మీరు వచ్చి ఇక్కడ ఒకసారి పడాల్సింది వస్తుంది ఒకవేళ మన అదృష్టం బాగుంటే మంచి ఇల్లు కూడా దొరకచ్చు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ కంపెనీ విజాకి డ్రైవర్ విజాకి హౌస్ డ్రైవర్ ఇంట్లోకి రావాలంటే నాకు తెలిసైతే కంపెనీ విజానే మనకు చిక్కిందంటే డబ్బులు పోయినా ఫస్ట్ టైం ఒకసారి సూన్ విజా కాబట్టి మంచిది ఫ్రెండ్స్ బాగుంటుంది మనకు ఎంత మనకి సామాన్యంగా కంపెనీ విజాలు మనకు దొరకవు అది దొరికిన వాళ్ళకు మాత్రం అదృష్టం ఫ్రెండ్స్ కంపెనీ విజా చిక్కితే కన ఒకవేళ కంపెనీ విజా చిక్కకపోతే మీరు ఇంట్లోకి డ్రైవర్గా రావాలంటే మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ దగ్గరే విజా తీసుకొని వచ్చేదానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్